బిడ్డలు కష్టాలలో ఉంటే ప్రభువు ఏ విధంగా అయితే త్యాగం చేసిండో తెలంగాణ ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక గొప్ప త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా ఒక దశాబ్ద కాలం పూర్తి కాబోతుంది ఒక దశాబ్ద కాలం అంటే ఒక తరం ఈ తరంలో జరిగిన పరిణామాలను మీరందరూ పరిశీలించి న్యాయ నిర్ణేతలుగా మార్చాల్సిన న్యాయ నిర్ణేతలుగా మారాల్సిన అత్యంత కీలకమైన సందర్భంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశం ఆషామాసి సమావేశం కాదు ఈ సమావేశము తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చడానికి మాత్రమే పెట్టిన సమావేశం కాదు నిన్న కర్ణాటకలో నేడు తెలంగాణలో రేపు ఢిల్లీలో జెండా ఎగరాలంటే ఢిల్లీలో ప్యాసిస్టు ప్రభుత్వాలు పోవాలి ఇంతకుముందు పెద్దలు గొల్లపల్లి గారు ఒక మాట చెప్పారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఫ్రీడమ్ అని స్వేచ్ఛ పదే పదే నేను చాలా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందే పెద్దలు అన్నారు నేను టీవీలో మీ ఇంటర్వ్యూ చూసినాను నేను ప్రతి దగ్గర చెప్తున్నది అదే ఇక్కడి ప్రజలు వెల్ఫేర్ కోసం ప్రభుత్వాలను ఎన్నుకుంటలేరు ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సంక్షేమ పథకాల కోసం కాదు ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు ఇక్కడ ప్రజలు సామాజిక న్యాయం కోరుకున్నారు ఇక్కడ ప్రజలు సమానమైన అభివృద్ధిని కోరుకున్నారు నేను మిత్రులను మిమ్మల్ని అడుగుతున్న నిత్యం ప్రజలలో ఉండే మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ పది సంవత్సరాలలో స్వేచ్ఛ ఉందా స్వేచ్ఛగా మీ దేవుణ్ణన్నా మీరు ప్రార్థించుకునే పరిస్థితులు ఉన్నాయా స్వేచ్ఛగా మీరు మీ దేవుడిని మన దేవుడిని తలుసుకొని పాడుకునే స్వేచ్ఛ కూడా లేదు అన్నప్పుడు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలను చూసి మనమే భయపడాల్సిన పరిస్థితి మనమెన్నుకున్న ప్రభుత్వాలను చూసి మనమే పారిపోయే పరిస్థితి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన చేతుల ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు పెట్టి మీరు కాల్చుకొని చావండి అని అక్కడ మణిపూరును మండబెడుతుంటే మణిపూర్లో జరుగుతున్న దాడులను చూసిన తర్వాత ఈరోజు తెలంగాణలో తీసుకోవాల్సిన నిర్ణయం మీద మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇది కొంతమంది మిత్రులకు చట్టసభలలో ప్రాతినిధ్యమో కొంతమంది మిత్రులకు సంక్షేమ పథకాలలో భాగస్వామ్యమో కొంతమంది మిత్రులకు రాజకీయాలలో హోదాలో కాదు ఈరోజు మనకు స్వేచ్ఛ ఉంటే అవన్నీ ఒక్క నిమిషంలో సాధించుకోవచ్చు మనకు స్వేచ్ఛనే లేదు గెలిచిన వాళ్ళు రాజులు ఓడిన వాళ్ళు బానిసలు మీరు బానిసలు కాబట్టి కట్టు బానిసలుగా ఉండండి వెట్టి చాకరి చేయండి అని పాలకులు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు మన మీద ఆధిపత్యం చేస్తున్నప్పుడు మనందరం కలిసికట్టుగా నిలబడి దేవుడిని ప్రార్థించడమే కాదు సాయం అందించే చేయుతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అందుకే మిత్రులరా ఇంటోటో ఇంతమంది పెద్దలు కూర్చొని నేను మొత్తం డీటెయిల్గా దీంట్లో పోలే కానీ ఈ డిక్లరేషన్లో తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంతమంది అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు కూర్చొని ఈ డిక్లరేషన్ తయారు చేసిన అంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని తద్వారా మీకు మీ విశ్వాసాన్ని మేము చురగొంటామని మీకు స్వేచ్ఛ ఉంటుంది మీ మన దేశంలో మన రాష్ట్రంలో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలలో అని దాన్ని కాపాడడానికి నిత్యం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని నా గురించి మీకు నేను గో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ప్రజలలో ఉండి ప్రజల యొక్క సమస్యల మీద ప్రశ్నించే గొంతుగా మీకోసం నిత్యం ఈ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంటోటో ఈ డిక్లరేషన్ ఆమోదించడమే కాకుండా ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా క్రిస్మస్ మంత్ డిసెంబర్ మంత్ మిరకుల్ మంత్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆ మిరకుల్ మంత్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ మిరకుల్ మంత్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మ తీసుకున్నారు డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రకటన రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ నిజంగా ప్రజలకు మిరకుల్ మంత్లో జరగబోతున్నాయని అంటే మళ్ళీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అందులో మీ అందరి హక్కులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడిగా నాది పూచికత్తు నేను నా అగ్రిమెంట్ మీ ముందు పెడుతున్నాను నాది ఇక్కడ మీకు స్వేచ్ఛని స్వేచ్ఛగా మీకు పాడుకునే మీరు తలుచుకునే మీరు కొలుచుకునే దేవుడికి మీరు నివాళులు అర్పించుకోవచ్చు ప్రార్థనలు చేసుకోవచ్చు మీకు అందరికీ సామాజిక న్యాయం చేసే బాధ్యత నాది నా పార్టీది అదేవిధంగా సమానమైన అభివృద్ధి అదానీ అంబాలిన నుంచి మొదలు పెడితే ఆదివాసి గుడాలలో ఉండే గిరిజనులకు ఆదివాసి బిడ్డలకు చిన్న చిన్న దీంట్లలో ఉండే దళిత సోదరులకు వాళ్ళకు సమానమైన అభివృద్ధిని తీసుకొచ్చి విద్య వైద్యము ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించే బాధ్యత మాది ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని ఒక చర్చ జరుగుతున్నాయి ఇది ఆశ్చర్యకరం శత్రువుల యొక్క పాశవిక దాడి ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలని వాళ్ళు అడగకంటే ముందే కాంగ్రెస్ పార్టీని బట్టి ఈ ప్రజల కోసం స్వతంత్రం కోసం వేలాది మంది నేల కొరిగిన వీరులు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే టాటాలు బిర్లాలైనా చిన్న ఉపాధి ఉద్యోగం చేసుకునేటోడికైనా ఓటు విలువ ఒకటే ఉండాలి ఓటు హక్కు ఉండాలి అని రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ఎస్సీ ఎస్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా ఉండాలి వాళ్ళ సామాజిక స్థితిగతులు లేవు కాబట్టి ఇతరులతో పోటీ పడాలన్నప్పుడు వాళ్ళు పెరిగిన నేపథ్యము వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల బట్టి ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున వాళ్ళై వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడానికి చట్టసభలల్ల వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ లక్ష ఐదు వేల గ్రామాలకు తాగునీరు సాగునీరు విద్యుత్తు వైద్యం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మిగులు విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి దేశంగా తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ ఆఫ్ వార్షిప్ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ మత ఘర్షణలు జరిగినా కూడా నియంత్రించడానికి చట్టాలను తీసుకొచ్చి శాసనాలు చేసి అలాంటి తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళని శిక్షించే విధంగా చట్టాలు శాసనాలు తీసుకొచ్చి రాజ్యాంగ సవరణలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాది తెలంగాణ రాష్ట్రం అని మేము గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజలందరికీ సామాజిక న్యాయం చేయాలని నిత్యం కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే దేశ సంపద ఉండడం కుదరదు అని చెప్పి సంపదను పెంచాలి సమానంగా పంచాలి అన్న విధానాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే మిత్రులారా ఈరోజు దేశం మనుగడనే ప్రమాదంలో ఉంది మీరు తెలంగాణ ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకవేళ భావిస్తే ఆ భావన సరైనది కాదు అని నేను భావిస్తున్నాను ఈరోజు తెలంగాణ గెలుపు రేపు ఢిల్లీలో మోడీని గద్దె దించడానికి పనికొచ్చే ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మరింత బాధ్యతాయుతంగా మేము నిర్వహిస్తాము వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నిండు మనసుతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను తప్పకుండా మిరకల్ మంత్లో జరగబోయే ఒక అద్భుత ఈ అద్భుతానికి మనము సజీవ సాక్షులుగా డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బీ స్టేడియంలో ఉదయం పదిన్నర గంటలకు కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇక్కడున్న మత పెద్దలందరినీ ఇక్కడున్న మా పాస్టర్స్ని అందరినీ సోదరులను అక్కడికి రావాల్సిందిగా నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిందిగా మీకు ఇదే నా ఆహ్వానము ఈరోజు ఈ ఫంక్షనాల్లో మనందరం కలిసికట్టుగా ఉన్నాం పెద్దలు గొల్లపల్లి గారు చెప్పినట్టు ఈ కలిసికట్టుతనము పోలింగ్ బూత్లోకి కూడా వెళ్ళాలని మీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారు